ఇంకా ఏం చేస్తున్నారమ్మా? ముహూర్తానికి టైం అవుతుంది కదా. పెళ్లి కూతురు త్వరగా రెడీ చేయండి, మేమిద్దరు ముందు బయలుదేరుతాం. సరే మనం బయలుదేరదామా? పదండి. శుభం అంటూ పెళ్లి జరగబోతుంటే ఎందుకండి అదోలా ఉన్నారు? ఏం లేదు, మనకున్న ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి చూడటానికి వచ్చేవాళ్ళకంటే వడ్డీలు అడిగే వాళ్ళే ఎక్కువగా వస్తారేమో. ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలో నాకే అర్థం కావటం లేదు. ఈ పెళ్లి ఆటంకం లేకుండా జరిగితే చాలు. ఏమండి, మీరు అలా ఉన్నంత మాత్రాన సమస్యలు తీరిపోతాయో చెప్పండి. జరిగేది జరుగుతుంది, వదిలేయండి. నేను చనిపోతానేమోనని బాధగా లేదమ్మా. నీ పెళ్లి చక్కగా జరగటానికి ముందే నా ఊపిరి ఆగిపోతుందేమోనని భయంగా ఉందమ్మా. దేవుడు ఉన్నాడన్న విషయం నిజమే అయితే నీ పెళ్లి చక్కగా జరుగుతుందమ్మా. లక్ష రూపాయల సంగతి ఏంటి? ఎన్నాళ్ళు లాగాలి? ఏయ్, చచ్చిరోడు ఇంట్లో చెల్ల నాణ్యాలు ఏరుకోవాలని వచ్చావా? ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి మొహన్ కొట్టరా. చాలా థ్యాంక్స్, వస్తాను. వెళ్ళవయ్యా. అమ్మా, నువ్వు దేనికి దిగులు పడకు, అన్నిటికీ నేనున్నానమ్మా. ఎన్నో సంవత్సరాలు మా నాన్నకి ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళంతా ఒకే రోజులో అప్పుల వాళ్ళగా మారి నా గొంత కోశారు. కానీ సార్ తీసుకురావాల్సిన కోడలికి మీరు సహాయపడుతున్నారు. మీరు నిజంగా దేవుడు మావయ్యా. మనిషికి మనిషి ఈ సహాయం కూడా చేయలేదంటే మానవత్వం ఎక్కడుందమ్మా? అయినా లక్ష రూపాయలు ఇచ్చి టక్కనిచ్చేయడానికి నాకు స్తోమత లేదమ్మా. మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఫారిన్ కార్ కావాలని ప్రాణం తీస్తున్నాడు. అందుకని ఆ ఎర్ర ప్లేమత్తు నేను తీసుకుంటానమ్మా. అయినా నువ్వు దేనికి దిగులు పడకు, అన్నిటికీ నేనున్నాను. ఇప్పుడు నువ్వున్న అంతస్తుకు తగినట్టు నేనే ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను. వెళ్ళి కారులో కూర్చోరా, ఆలోగా ఎవడైనా అప్లోడ్ వస్తాడేమో. ఇప్పుడే కడుపు మండుతుంటే వీడొక్కడు. ఇదిగోమ్మా 200 ఉన్నాయి, ఖర్చుకుంచుకో తల్లి.
నా చిన్న కూతురు చాలా రోజులుగా తెల్ల కుక్క కావాలి తెల్ల కుక్క కావాలి అంటోంది. ఈ కుక్కని నేను తీసుకుంటానమ్మా, వస్తానమ్మా. అయినా నువ్వు దేనికి దిగులు పడకమ్మా, అన్నిటికీ నేనున్నాను.